విద్యార్థులు ఈ వీడియోలో మనము హరివిల్లు పాఠం గురించి తెలుసుకుందాం మీరు కనుక నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ శిరీషల సో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి విద్యార్థులు హరివిల్లు పాఠం యొక్క ఉద్దేశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మనిషికి ప్రకృతికి విడదీయరాని బంధం ప్రకృతిని తరిచి చూడడం మనిషి అలవాటు ఉదయించే సూర్యుడు రాలిపడే చినుకు జలజలా పారే నీరు చిరుగాలి సవ్వడి పూల పరిమళాలు కిలకిల రావాలు చిమ్మ చీకటి చల్లని వెన్నెల ఇలా ప్రతీదీ మనిషిని ఆకర్షించి ఆనందాశ్చర్యాలలో ఓలలాడిస్తుంది ప్రకృతి అందాలకు పరవశించిన మనిషి మైమరిచిపోతాడు ఆ తన్మయత్వంలో నుండి జరిగిన కావ్య సృష్టి ప్రకృతికి ప్రతిబింబం అవుతుంది కవి తన మనసులోని భావాలను అందంగా ఆకర్షణీయంగా చెప్పడమే వర్ణన ఇది కవిలోని సృజనాత్మకతను వెలికి తీస్తుంది ప్రకృతిలోని అద్భుతాలను చూడడం అలవాటైతే మనిషి హృదయంలో సున్నితత్వం విరబుస్తుంది మానవత్వం మొలకెత్తుతుంది విచక్షణారహితంగా ప్రకృతిని ధ్వంసం చేసే ప్రవృత్తికి అడ్డుకట్ట పడుతుంది రసార్థమైన కవి కలంలో నుంచి జాలువారిన భావ పరంపరను ఆస్వాదించడంతో పాటు ప్రకృతి నుండి పాఠాలను నేర్చుకుంటూ విద్యార్థులలో మానవీయతను మేల్కొలపడము ఈ పాఠం ఉద్దేశం ఇక నేపథ్యం తీసుకున్నట్లయితే మానవుడు కల్పనా శిల్పి అతని సౌందర్య తృష్ణ వల్ల తన చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని తిలకించి పులకించి పునర్వ్యవస్థీకరించగలిగాడు తన ఎద నుండి పాఠకుని ఎదకు చేరవేయడానికి సాహిత్యాన్ని సేతువుగా చేసుకున్నాడు కవి నన్నయ్య మొదలుకొని నేటి కవుల వరకు తమ కావ్యాలలో ప్రకృతి వర్ణనలకే పెద్దపీట వేశారు ప్రబంధాలలో వర్ణనలదే పైచేయి వర్ణనలు రెండు రకాలు స్వాభావిక వర్ణనలు భావాత్మక వర్ణనలు స్వాభావిక వర్ణనలో వర్ణించే వస్తువు స్వరూప స్వభావాలు మాటల రూపంలో ఉంటే భావనాత్మక వర్ణనలో అలంకారాలతో కూడి ఉంటాయి వివిధ సందర్భాలలో కవులు కథానుగుణంగా వర్ణించిన ప్రకృతి దృశ్యాలను పరిచయం చేయడంతో పాటు పద్య రచనా శైలిలోని వైవిధ్యాలను పరిశీలించేందుకు అనువుగా ఈ పాఠం రూపొందింది ఇక ప్రక్రియ తీసుకుంటే వర్ణన రచనా ప్రక్రియ ఏదైనప్పటికీ కవి చెప్పిన విషయం పాఠకుని మనసును తాకేదిగా ఉండాలి అతడిలో భావ సంచలనాన్ని కలిగించాలి కవి తన రచనతో పాఠకునికి లంకె వేసుకుని తనతో పాటు నడిపించాలి ఇందుకోసం కవి వివిధ పద ప్రయోగాలతో తన రచనను రసాత్మకం చేస్తాడు దీనిని వర్ణన అంటారు విషయాన్ని కేవలం విషయంగా కాకుండా సరైన పోలికలతో కలిపి వివరిస్తాడు కావ్యాలలో అష్టాదశ వర్ణనలు ఉంటాయి ప్రబంధాలు వర్ణనలకు పుట్టినీళ్లు భావకవిత్వమైన అభ్యుదయ కవిత్వమైన వర్ణనతోని రచనకు భావపుష్టి కలుగుతుంది ఇక పరిచయం తీసుకున్నట్లయితే ఈ పాఠ్యాంశంలోని పద్యాలను వివిధ కవులు రచించిన గ్రంథాల నుండి తీసుకున్నారు ఎర్రన్న హరివంశము రామరాజభూషణుడు వస్తురిత్ర మొల్ల రామాయణము కుసుమంచి తిమ్మకవి రుక్మిణీ పరిణయము దాసరథి అమృతాభిషేకము శ్రీనాథుడు శృంగార నైషధం అల్లసాని పెద్దన మనచరిత్ర వీవూరి వెంకటాచార్యుడు విశ్వకర్మ పురాణము పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్ర గ్రంథాల నుండి ఎంపిక చేసిన పద్యాలతో ఈ పాఠం రూపొందింది ఇక ప్రక్రియ గురించి తీసుకున్నట్లయితే వర్ణన రచనా ప్రక్రియ ఏదైనప్పటికీ కవి చెప్పిన విషయం పాటకుని మనసును తాకేదిగా ఉండాలి అతడిలో భావ సంచలనాన్ని కలిగించాలి కవి తన రచనతో పాటు పాటకునికి లంకె వేసుకొని తనతో పాటు నడిపించాలి ఇందుకోసం కవి వివిధ పదప్రయోగాలతో తన రచనను రసాత్మకం చేస్తాడు దీనిని వర్ణన అంటారు విషయాన్ని కేవలం విషయంగానే కాకుండా సరైన పోలికలతో కలిపి వివరిస్తాడు కావ్యాలలో అష్టాదశ వర్ణనలు ఉంటాయి ప్రబంధాలు వర్ణనలకు పుట్టినీళ్లు భావకవిత్వమైన అభ్యుదయ కవిత్వమైన వర్ణనతోని రచనకు భావపుష్టి కలుగుతుంది మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్